అక్షరాలను నేర్చుకున్నాను. సరేనా పిల్లలు, నేను ముందుగానే బోర్డు పైన రాశాను, ఆ నుంచి అమ్మ వరకు చదువుతాను, నాతో పాటు మీరుగా చదవాలి. సరేనా, మీకు రాయడం కూడా ఆ నుంచి మీ వరకు ఏఐ వరకు మొత్తం ఆ నుంచి అమ్మ వరకు మొత్తము రాయడం కూడా నేర్చుకోవాలమ్మా. సరేనా పిల్లలు, అంకెలు నేర్చుకోవాలి, ఆ నుంచి అమ్మ వరకు చదవడం నేర్చుకోవాలి. సరేనా పిల్లలు, ఇప్పుడు నేను బోర్డు పైన రాసిన అక్షరాలను చదువుతాను, మీరుగా చదవాలి. సరేనా, నాతో పాటు చదవాలి. చదవడము రావాలి, అంకెలు తెలుసు కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నేను బోర్డు మీద రాశాను, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదేంటి అంకెలు, అంకెలు అంటారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవేంటి అంకెలు, అంకెలు చదవడం కూడా రావాలి తెలుగులో వేసింది. సరేనా,
అంతఃపురము. మీరు బాగా చదువుకోవాలమ్మా, ఈ అమ్మ కూడా ఆ నుంచి అమ్మవారు కూడా మీరు చక్కగా చదవండి, తప్పు పోతుంది మధురం. కాబట్టి ఆ నుంచి అమ్మ వరకు కూడా చదవడం రావాలి, మీకు గుర్తుపట్టడం రావాలి, ఇంకా రాయడం కూడా రావాలి మీకు. పిల్లలు అంకెలు చెప్పాలి, సరేనా? గేయాలు చెప్పుకుందామా? మరి మీకు గేయాలు అసలు చదవట్లేదు కదా, ఇంటి దగ్గర గేయాలు చదివితేనే వస్తుందమ్మా. సరే, ఇప్పుడు గేయాలు చెప్పు. చామంతి పువ్వు ఇంతకుముందు తరగతిలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చామంతి పువ్వు ఏం పేరండి? చామంతి పువ్వు. చామంతి పువ్వు చరడేసి కండు, ముద్దబంతి పువ్వు, ఉరిపాల బుగ్గలు, సంపెంగ పువ్వు, సన్నటి ముక్కు, లలేత నోరు, గులాబీ పువ్వు, లలేత నోరు, గుండుమల్లె పువ్వు, పిల్లపిల్ల నవ్వు, ఉమ్మెత్త పువ్వు, పువ్వు చెవులు, చుక్కల పువ్వు, అందుకో నువ్వు. ఇంకో చెప్పుకుందామా? చమంతి పువ్వు చాడేసి కళ్ళు, ముద్దబంతి పువ్వు, ఉరిపాల బుగ్గలు, సంపెంగ పువ్వు, సన్నటి ముక్కు, గులాబీ పువ్వు, లలేత నోరు, గుండుమల్లె పువ్వు, కిలకిల నవ్వు, ఉమ్మెత్త పువ్వు, ఊపు చెవులు, చుక్కల పువ్వు, అందుకో నువ్వు. ఇంకొక ఏం అవుతుందమ్మా? చేతిలో కర్ర, చేతిలో కర్ర, గుండ్రని బుర్ర, ఓసి నోరు, ముసిముసి నవ్వు, బాలల తాత, భారత నేత, ఎవరు ఎవరు, గాంధీ తాత. ఇంకోసారి చెప్తున్నామా? చేతిలో కర్ర, చేతిలో కర్ర, గుండ్రని బుర్ర, ఓసి నోరు, ముసిముసి నవ్వు, బాలల తాత, భారత నేత, ఎవరు ఎవరు, గాంధీ తాత. ఇంకొకటి ఏం పడుతున్నామా? పోలీసు, పోలీసును నేనే. సరేనా? వినండి పిల్లలు చక్కగా. పోలీసును నేనైతే కాకి డ్రెస్సు వేసేస్తా, నెత్తిన టోపీ పెట్టేస్తా, చేతిలో లాటి పట్టుకొని దొంగలందరినీ పట్టుకొని భారతదేశాన్ని రక్షిస్తా, భారత ప్రజలను కాపాడుతా. ఇంకొకసారి చెప్తున్నామా? ఇగేయాన్ని పోలీసు నేనైతే, పోలీసును నేనైతే, పోలీసును నేనైతే కాకి డ్రెస్సు వేసేస్తా, నెత్తిన టోపీ పెట్టేస్తా, చేతులు లాటి పట్టుకొని దొంగలందరినీ పట్టుకొని భారతదేశాన్ని రక్షిస్తా, భారత ప్రజలను కాపాడుతా. ఈ గేయాలు కూడా మీరు చదవాలమ్మా, చదివి కంఠస్థం చేయాలి. సరేనా పిల్లలు? వాళ్ళు కూడా 5 సార్లు రాయాలి. ఆ నుంచి అమ్మవారు నేర్చుకోండి, ఆ నుంచి అమ్మవారు రాసి 5 సార్లు రాయండి పలక పైన. సరేనా? ఇంకా గేయాలు కూడా రావాలి, అంకెలు చెప్పగలగాలి తెలుగులో. సరేనా? ఇప్పుడు మీకు కూరగాయల పేర్లు చెప్తానమ్మా. ఇవేంటి? పండ్లు, కూరగాయలు, జంతువులు, పక్షులు. ఇంతకుముందు తరగతులు అన్నీ చెప్పాను కదమ్మా, మళ్ళీ ఒకసారి చెప్తాను. పండ్లు, కూరగాయలు, జంతువులు, పక్షులు కదా. నేను ఫస్ట్ ముందుగా పండ్ల పేరు చెప్తాను. యాపిల్, కమల, అరటి, సీతాఫలం, మామిడి, ద్రాక్ష, అనస, బొప్పాయి, దానిమ్మ. ఇంకోసారి, పండు యాపిల్, కమల, అరటి, సీతాఫలం, మామిడి, ద్రాక్ష, అనస, బొప్పాయి, దానిమ్మ. కూరగాయలు, సొరకాయ, బెండకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయ, గుమ్మడికాయ, టమాటా, బంగాళదుంప. ఇవేంటి కూరగాయలు? ఇంకోసారి, సొరకాయ, బెండకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయ, గుమ్మడికాయ, టమాటా, బంగాళదుంప. ఇవేంటి కూరగాయలు? ఇవి పండ్లు, ఇవి కూరగాయలు. పండ్లు, కూరగాయలు తినాలమ్మా, మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇప్పుడు జంతువులు, జంతువులు సింహం, పిల్లి, కుందేలు, ఎలుగుబంటి, ఆవు, మేక, కుక్క, గుర్రం, గొర్రె. ఏంటివి జంతువులు? సింహం, పిల్లి, కుందేలు, ఎలుగుబంటి, ఆవు, మేక, కుక్క, గుర్రం, గొర్రె. ఏంటివి జంతువులు? జంతువుల పేర్లు కూడా మీకు కంఠస్థం రావాలి. పక్షులమ్మ, ఇప్పుడు పక్షులు, కాకి, చిలుక, నెమలి, కోడి, కొంగ, పావురము, పిచ్చుక, బాతు. ఏంటివి పక్షులు? కాకి, చిలుక, నెమలి, కోడి, కొంగ, పావురము,
ఇచ్చుక బాతు ఇవేంటి పక్షులు ఇవి జంతువులు ఇవి కూరగాయలు ఇవేంటి పండ్లు ఇంకోసారి చెప్తాను శ్రద్ధగా వినండి అందరూ ముందుగా జంతువులు చెప్తాను సింహం పిల్లి కుందేలు ఎలుగుబంటి ఆవు మేక కుక్క గుర్రం గొర్రె ఇవేంటి జంతువులు జంతువుల పేరు కూడా మీకు చెప్పడం రావాలమ్మా తెలుగులో పక్షులు కాకి చిలుక నెమలి కోడి కొంగ పావురము పిచ్చుక బాతు ఇవేంటి పక్షులు ఇప్పుడు కూరగాయలు సొరకాయ బెండకాయ క్యాబేజీ కాలీఫ్లవర్ వంకాయ గుమ్మడికాయ టమాటా బంగాళదుంప ఇవేంటి కూరగాయలు ఇవి పండ్లు కమల యాపిల్ కమల అరటి సీతాఫలం మామిడి ద్రాక్ష అనస బొప్పాయి దానిమ్మ ఈ పేరు కూడా మీరు కంఠస్థం చేసుకోవాలమ్మ సరేనా పిల్లలు మరి మళ్ళీ తర్వాత క్లాస్లో మళ్ళీ తర్వాత తరగతిలో కలుసుకుందామమ్మ బాయ్.